మీరే వాలిబారి నుండి కాపాడాలి. వారి యొక్క అపరాధం ఏమిటో తెలియకుండా ఏమి చేయగలము? పరస్త్రీని వాంఛించుట, బలవంతంగా లొంగదీసుకునుట అపరాధమే కాదు, ఘోర పాపము కూడా అవుతుంది. వాలి అంతటి పాపే. కపిరాజు సుగ్రీవుని భార్యను అపహరించి కుతంత్రంతో రాజ్యాన్ని తస్కరించి మహానేరం చేశాడు. సోదరపత్ని పుత్రికతో తోబుట్టువుతో సమానమైనది. ఇట్టి వావి వరసలు పాటించని పాపులను వధించకపోతే పృథ్వీతలాన్ని రక్షించలేము. వాలిని చంపగల వ్యక్తి ఒకే ఒక్క అస్త్రంతో ఆ సప్తతాళ వృక్షాలను భేదించాలి. విశ్వసిస్తున్నాను రఘువీర, ఈ పవిత్రాగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నా వానర సేనలను ఈ పొడమి నలుదిశలకు పంపి జనని జాడ తెలుసుకుంటాను. పురుషోత్తమ, నేను ప్రమాణం చేస్తున్నాను, దుశ్శీలుడైన వారిని వధించి సుగ్రీవుణ్ణి కిష్కింధకు పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. వాలికి సమరవార్త పంపు సుగ్రీవా. అర్ధాన్ని పొంగుచాటున తగిన అధముడా, వీరుడు అయితే సమరానికి రారా? ఎంత కండ కావరము సుగ్రీవా, నాతో యుద్ధమునకు తలపడితివా, సిద్ధము కమ్ము. నీ దివ్య చరణాలతో రాతిని నాతిని చేసి నీ కారుణ్య హస్తాలతో ఈ వాలిని హతమార్చావే రామ, మోక్షము నాకు మచ్చ నీక రామ 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 రామ. తండ్రి, భూమండలమందెక్కడున్న నువ్వు సరే సీతాదేవిని అన్వేషించటయే మీ కర్తవ్యం. ఆ తల్లిదాడ నెరుగకుండా ఎవరు వెనుదిరిగినా దారాపుత్రాదులతో శిరచ్ఛేదనకు గురికాగలరు. అది వానర కుల ధ్యేయం, ఇది సుగ్రీవాజ్ఞ. ఆజ్ఞాపించు రాఘవ. విజయోస్తు హనుమా. ప్రభు, జనని జాడ తెలిసిన పిలప నేను తమబంటునని తల్లి నమ్ముటెట్లు? ఇదిగో ముద్రిక, వైదేహితోటి నా మాటగా తెలియచేయి. ఈ రాముని తనువుకు స్పృహ లేదని, మనసుకు ప్రాణమే లేదని, ప్రాణానికి ప్రాణమైన సీత తోడు లేక మాతాన్వేషణ లోక కళ్యాణ కార్యం. స్వామి, తల్లిదాడ తెలుసుకుని వీరుణ్ణై వస్తాను. జై జై రామ.